మా ల్యాండ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో ఉందా లేదా, మా ప్లాట్ అనేది ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న ఒకటి. మా ప్లాటు గజం వాల్యూ మార్కెట్ వాల్యూ ఎలా ఉంది అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలనేటువంటి ప్రశ్న. మూడు, ఏసీని ఎలా చూసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలనే ప్రశ్న. ఈ మూడు ప్రశ్నలు కూడా చాలామంది అడిగారు. ఈ మూడింటికి నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను, దాంట్లో మీరు చూసుకుందరు. కానీ మార్కెట్ వాల్యూని ఎలా చెక్ చేయాలో వీడియో చూపిస్తాను, ప్రొవిడెంట్ ప్రాపర్టీస్ లిస్ట్ని ఎలా చెక్ చేయాలో వీడియో ద్వారా మీరు చూసుకోవచ్చు, ఈసీని ఎలా పొందాలో మీరు ఆన్లైన్లో వీడియో చూడొచ్చు. వీడియో రూపంలో అది చూపిస్తాను. అది నోటి మాటలతో చెప్తే అర్థమయ్యేది కాదు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ మూడు అంశాలని మనం క్లిక్ చేయడం ద్వారా మనం ఆ వివరాలని తెలుసుకోవచ్చు. ఒక మిత్రుడు అడిగారు, షేర్ లీడ్లో పేరు తప్పుబడింది, మేము ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అని అడిగాడు. నో ప్రాబ్లం, ఆ షేర్ లీడ్ని తీసుకెళ్ళి రెక్టిఫికేషన్ చేయమని మీరు అడగండి, రిజిస్ట్రేషన్ ఆఫీసులో రెక్టిఫికేషన్ చేస్తారు, చేపించుకోండి. చేయకూడదనే రూల్ ఏం లేదు, రెక్టిఫికేషన్ చేయొచ్చు అని జీవోలు కూడా చెప్పారు. రెక్టిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ తర్వాత, నోటిఫికేషన్ డేట్ తర్వాత ఉన్నా కూడా పరిగణలోకి తీసుకుంటామని జీవోలు చాలా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే రెక్టిఫికేషన్ కావాలి పేరు. సో మీరు ఆ రకంగా రెక్టిఫికేషన్ చేసుకున్నాక చేయొచ్చు. ఖతార్ నుంచి ఒక మిత్రుడు ప్రశ్న వేశాడు, ఏంటంటే నేను ఒక పెద్ద వెంచర్లో ప్లాట్ కొన్నాను, ఈజీ రావట్లేదు, ఎలా చూడాలి అని అడిగారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు దానికి ఒక వీడియో చేస్తాను, దాంట్లో మీరు చెక్ చేసుకుందరు. కానీ మరొక మిత్రుడు ఏమడిగారంటే, నా ప్లాటు మూడు సర్వే నెంబర్లలో ఉంది, అంటే షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో 1, 2, 3, 4, 5 అని సర్వే నెంబర్లు ఉన్నాయి. అందులో ఒక సర్వే నెంబర్లో సగం పార్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ నా ప్లాటు మాత్రం ఆ సర్వే నెంబర్లో లేదు, వేరే సర్వే నెంబర్లో ఉంది, నిర్దిష్టంగా నాకు తెలుసు, నేను ఎల్ఆర్ఎస్ చేసుకోవచ్చా, ఏం చెయ్యాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. అయితే ఆ పార్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది సీలింగ్ ల్యాండ్దా, అది గవర్నమెంట్ ల్యాండ్దా ఏంటనేది నిర్దిష్టంగా ఎన్ఓసి తీసుకోవాల్సిందే. ఎన్ఓసి ఎవరు ఇవ్వాలి? సీలింగ్ ల్యాండ్ది అయితేనేమో సీలింగ్ కాంపిటెంట్ అథారిటీ ఉన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే ఒక బ్లాక్ వాళ్ళకు కేటాయించి గతంలో స్పెషల్గా ఉన్నటువంటి ఈఎల్సీని ఏ జిల్లాది ఆ జిల్లాకి పంపించున్నారు. కాబట్టి మీ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లోనే సీలింగ్ విభాగం కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి నా ప్లాటు సీలింగ్ సర్వే నెంబర్లో కవర్ అవుతుందా కవర్ కాదా ఎన్ఓసి ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఫీల్డ్ మీదకి వచ్చి వెరిఫికేషన్ చేసి అక్షాంశం రేఖాంశాలను తీసుకొని దాని ప్రకారంగా సూపర్ ఇంపోజ్ చేసి మీ ప్లాట్ వస్తుందా లేదా అనేది మీరు వాళ్ళు చెప్పగలరు. అలా చెయ్యండి. అయితే దానికి కూడా మేము ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్నాము, కాంపిటెంట్ అథారిటీ వాళ్ళు అడిగారు. అంటే ఇప్పుడు క్లియర్గా సీలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా విచిత్రంగా ఏంటంటే అంత ఈజీగా ఇవ్వట్లేదు. గతంలో డాక్యుమెంట్ రికార్డు కోసం మనం అప్లికేషన్ పెడితే ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇవ్వట్లేరు. ఇది ఒక పక్కన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎన్నో సమాచారాలు తీసుకోగలిగేటువంటి ఈ రోజుల్లో నా ప్లాట్ అక్కడ ఉందా లేదా, సీలింగ్ ల్యాండ్లో ఉందా లేదా, కవర్ అవుద్దా లేదా చెప్పండి అని చెప్పి అడిగేటువంటి సమాచారం ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనకపోతున్నారు, ఇవ్వట్లేరు. మేము ఇయ్యమని కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పద్ధతిని మార్చుకోవాలి డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తులు చేయడం జరిగింది. సో అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే సపరేట్గా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచే వాళ్ళు సర్వే చేసి మీ ప్లాటు గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్లు ఉందా లేదా వాళ్ళు తేల్చి మీకు చెప్పి ఎన్ఓసి ఇస్తారు, అప్పుడు మాత్రం మీరు అప్లికేషను చేసుకోవచ్చు. నేను గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఇల్లు కట్టుకున్నా, ఎల్ఆర్ఎస్కి అప్లై చేయాలా లేదా బీఆర్ఎస్కి అప్లై చేయాలా అని చెప్పేసి ఒక మిత్రుడు అడిగారు. మీరు ఖచ్చితంగా అప్రూవ్ లేఅవుట్ అయి ఉండదు కాబట్టి మీరు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేయాలి. మళ్ళీ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో కోర్టులో పెండింగ్లో ఉండి అది పెండింగ్లో ఉంది కాబట్టి భవిష్యత్తులో అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ కూడా అప్లై చేయాలి, తప్పదు. మనం అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఏంటంటే సింప్లిఫై చేయండి, ఇటువంటి ఇండ్లు చాలా ఉన్నాయి హైదరాబాద్ నగర చుట్టూ ప్రాంతాల్లో, శివారు ప్రాంతాలలో కానీ, మున్సిపాలిటీల పరిధిలో కానీ, గ్రామ పంచాయతీల పరిధిలో కానీ చాలా గ్రామాలలో అటు ఇండ్ల పర్మిషన్ కానీ ఇటు లేఅవుట్ పర్మిషన్ కానీ లేకుండా ఇండ్లు కట్టుకునేవి చాలా ఉన్నాయి. వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ కావాలి కాబట్టి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, నల్ల కనెక్షన్ ఇచ్చున్నారు, కరెంటు కనెక్షన్ ఇచ్చున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ రెండూ చేసుకోండి వేరువేరుగా అని జీవోలో చెప్పారు, ఇది కరెక్ట్ కాదు. ఒకటే అప్లికేషన్ ద్వారా రెండు సమస్యల్ని పరిష్కరించే వైపుగా
కృషి చెయ్యాలి, రేపు వచ్చే జీవోలో ఆ పద్ధతులు ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.